హాయ్, దిస్ ఈజ్ రవి. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి అమిత్ షాని కలిశారు. కలిసిన తర్వాత వారిద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మరి ఆ సన్నివేశం ఏంటి, దాని నేపథ్యం ఏంటి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సార్, అమిత్ షా చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత భేటీ, దాదాపు 7-8 ఏళ్ల తర్వాత జరిగింది. సో వీళ్ళిద్దరి మీద ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని వార్తలు వస్తున్నాయి, ఏంటి సార్? సో ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు అమిత్ షా ఇద్దరు కలిశారు ఢిల్లీలో, పవన్ కూడా ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి న్యూస్. కేవలం కలవడం అనేది పొత్తుల కోసం లేదా సీట్ల షేరింగ్ కోసం, సీట్ల ఫైనలైజేషన్ కోసం అనేది సర్వత్రా వినిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరు భేటీ అయిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలు ఏమున్నాయని చెప్పి కొంచెం లోతుగా కనుక మనం ఆలోచించి ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం కనుక తెప్పించుకోగలిగితే, సీట్ల షేరింగు కేవలం స్థానాలకు సంబంధించిన అంశాలే కాదు, వాళ్ళు పూర్వపు గత స్మృతుల్ని అలాగే భారతదేశ అభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే దాని మీద చర్చించుకున్నట్టు ప్రస్తావనకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్ లేదంటే చంద్రబాబు నాయుడు విజన్ దాని గురించి అమిత్ షా గుర్తు చేసి మైమరిచిపోయాడని చెప్పి తెలుస్తుంది. ఏ సందర్భంలో ఏ అంశాన్ని ప్రస్తావించాడు, అమిత్ షా చంద్రబాబు నాయుడు మధ్య ఎలాంటి చర్చ జరిగింది అనే దాని మీద మనకు వస్తున్నటువంటి సమాచారం, మనకి వివిధ వర్గాల నుంచి సేకరించుకున్నటువంటి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు డిజిటలైజేషన్ అనేటువంటి దాని మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు గతంలో. ఓకే, ఏ సందర్భంలో ఇచ్చారు, కరోనా సందర్భంలో డిజిటలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి కరోనాకు ముందే నరేంద్ర మోడీ దాన్ని మొత్తం దేశానికి పరిచయం చేయాలి, డిజిటలైజేషన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన ప్రచారం చేశారు. కానీ అప్పటికి అంత ఊపు అందుకోలే. ఆ సందర్భంగా నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశంలో ఇన్పుట్స్ తీసుకున్నారు, భారతదేశాన్ని డిజిటలైజేషన్ వైపు తీసుకెళ్ళాలి అని అంటే ఏమేమి చేయాలి అనే దాని మీద కొన్ని కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు. అన్ని ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అలాగే సీనియర్ పొలిటీషియన్స్, దేశంలో ఉండేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి తీసుకున్నారు. కానీ చాలామంది చాలా పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కానీ లేదంటే ముఖ్యమంత్రులు కానీ ఆ డిజిటలైజేషన్ ప్రక్రియకే దూరంగా ఉన్నారు చాలామంది. ఎందుకనంటే భారతదేశం వెనకబడినటువంటి దేశం, అసలు మొబైల్లో వాడేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ప్లస్ దానికి టచ్ స్క్రీన్ కావాలి. ఈ డిజిటలైజేషన్ అనేది సాధ్యం కాదు, నరేంద్ర మోడీ ఆయన చేస్తున్నది తప్పు అని చెప్పి చాలామంది అభ్యంతరం పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టారు. ఇప్పుడు మంది చిన్న సూక్ష్మ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వీధి వ్యాపారాలు చాలామంది చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా గందరగోళం రేకేస్తున్నారు. అందరినీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడానికి ఒక పెద్ద స్కెచ్ చేశాడు నరేంద్ర మోడీ అనేటువంటి ఒక ప్రాపగాండా అప్పట్లో జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఆ సందర్భంగా నీతి ఆయోగ సమావేశంలో ఇచ్చినటువంటి ప్రజెంటేషను, దానికి సంబంధించిన ఇన్పుట్స్ అవన్నీ కూడా నీతి ఆయోగ్ అప్పట్లోనే ఆశ్చర్యపోయింది. అది అమిత్ షా గుర్తు చేశారు వాళ్ళిద్దరు కలిసినటువంటి సందర్భంగా. ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని ఎప్పుడు 2019లో అనుకుంటా, 2020-2019 ప్రాంతాల్లో కరోనా ముందు. సో ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చూసిన తర్వాత అప్పుడు నీతి ఆయోగ్ ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆ నీతి ఆయోగ సమావేశంలో ఉన్నటువంటి అమిత్ షా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని గుర్తు చేసుకొని మైమర్చిపోయి ఆయనతోటి షేర్ చేసుకున్నారు సమావేశంలో. అంటే కేవలం పొత్తు అనేది రాజకీయపరమైనటువంటి అధికారం కోసం, రాజకీయపరమైనటువంటి అంశాల కోసమే కాదు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ పొత్తు. ఈ పొత్తుకి ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తున్నాము, మళ్ళీ తిరిగి తీసుకుంటున్నాము అని అంటే కేవలం అక్కడ రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసము లేదంటే అక్కడ రాజకీయపరమైనటువంటి ప్రాపకం కోసమో తీసుకోవట్లేదు అనేటువంటి సంకేతాలను ఇచ్చారు అమిత్ షా. చివరికి చంద్రబాబు నాయుడుకే ఇచ్చారు, మీ అవసరం చాలా ఉంది, దేశానికి అవసరం ఉంది, కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మీ అవసరం చాలా ఉంది. మీరు నీతి ఆయోగ్ సమావేశంలో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషను నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు డిజిటలైజేషన్కి మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ చాలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు భారతదేశానికి. ఇవాళ వీధి వ్యాపారాలు చేసుకున్నటువంటి, ఫుట్పాత్ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ డిజిటలైజేషన్ అంటే వెళ్ళిపోయింది. ఇవాళ డిజిటలైజేషన్ వచ్చేసింది మొత్తం. డిజిటలైజేషన్ అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది. ఆ రోజునే మీరు ఇది ప్రజెంట్ చేశారు అని అప్రిషియేట్ చేసి రాబోయేటువంటి రోజుల్లో మనం భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా తీసుకెళ్ళాలి, అలాగే రాష్ట్రానికి ఏం కావాలో అవన్నింటిని కూడా ఖచ్చితంగా మనం చేద్దాము
అమరావతి ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కూడా అమిత్ షా తోటి చంద్రబాబు నాయుడు నేరుగా ఆ సందర్భంగానే మాట్లాడినట్టు మనకు ఉన్న సమాచారం. దానికి సాక్షి పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కూడా పక్కనే ఉన్నారు ఆ సమావేశం జరిగినప్పుడు. సో వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు కేవలం రాజకీయపరమైన ప్రస్తావన వచ్చింది, సీట్ల షేరింగ్ సంబంధించిన అంశం, ఇవన్నీ కేవలం రాజకీయపరమైనటువంటి అంశం కోసం అని చెప్పి చాలామంది భావిస్తుంటారు. అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి మోకారు వెళ్తున్నారు, లేదంటే అక్కడికి వెళ్ళి భజనలు ఆడుకుంటున్నారు, ఇవన్నీ చెప్తుంది కదా. కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళు కలిసినప్పుడు జరిగినటువంటి సంభాషణ ఇది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడు ఇది ఉదాహరణ తీసుకుంటే దీనికి బలం చేకూరేలా, సరే ఇది మనకు వచ్చినటువంటి విశ్వసనీయ సమాచారం అనుకుందాం, దీనికి బలం చేకూరేలా కొంచెం వెనక్కి వెళ్తే కనుక మనం G20 సమావేశాలను తీసుకోవచ్చు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎంలు లేదంటే వివిధ పార్టీలకు సంబంధించిన అధినేతలకు సంబంధించి అప్పుడు కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. భారతదేశం నుంచి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, నరేంద్ర మోడీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్స్ యొక్క ఇన్పుట్స్ తీసుకున్నారు. ఆ ఇన్పుట్స్ తీసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా విలువైనటువంటి ఇన్పుట్స్ను ఇవ్వడం జరిగింది. G20 ప్రజెంటేషన్, G20 సమావేశంలో ఎలాంటి ప్రజెంటేషన్ భారతదేశం వైపు నుంచి ఇవ్వాలి అనేది అందరి దగ్గర నుంచి తీసుకున్నారు నరేంద్ర మోడీ. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అద్భుతం అని చెప్పి అప్పట్లోనే నరేంద్ర మోడీ చెప్పారు. ప్లస్ ఆ ప్రజెంటేషన్ G20 సమావేశంలో ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ. కాబట్టి ఇక్కడ కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలు, పొత్తుకు సంబంధించిన అంశాలే కాదు, చాలా క్లియర్గా 2029కి ఏం చేయాలి, 2050కి ఏం చేయాలి అనేటువంటిది ఒక విజన్ ఉంది. 2050 కల్లా వరల్డ్ నెంబర్ వన్ భారతదేశం కావాలి అనేది నరేంద్ర మోడీ యొక్క డ్రీమ్. చంద్రబాబు నాయుడు డ్రీమ్ ఏంటి, 2029 కల్లా ఇండియాలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది ఆయన డ్రీము. 2029కే ఉండాలనేది ఆయన డ్రీము. కానీ మధ్యలో 2019 పోయింది, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచైనా కన్స్ట్రక్టివ్గా మనం వెళ్దాము అనేటువంటి ఒక చర్చ, అర్థవంతమైనటువంటి విజన్తో కూడుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాజానికి హితం కోరేటువంటి ఒక చర్చ వాళ్ళిద్దరి మధ్య నడిచింది. దానికి పవన్ కళ్యాణ్ కూడా సాక్ష్యం, అక్కడ పక్కనే ఉన్నారు. సో బయట జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం రాజకీయపరమైన పొత్తు అనేది కాదు, ఇది రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి సంబంధించినటువంటి పొత్తు, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ యొక్క పొత్తు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన డిజిటలైజేషన్ గురించి గుర్తించుకున్నాడంటే చంద్రబాబు నాయుడు యొక్క ఇన్పుట్స్, విలువైనటువంటి ఇన్పుట్స్ అప్పట్లో నీతి ఆయోగులు ఇచ్చారు అని చెప్పి చెప్పారనంటే, అంటే చంద్రబాబు నాయుడుకి ఎంత విలువిస్తున్నారు అమిత్ షా అనేదానికి నిదర్శనమే కదా. సో ఒకప్పుడు నోట్ల రద్దుకు సంబంధించి కూడా ఆయన కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, నోట్ల రద్దుకు సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు. 500 రూపాయల నోటు కూడా రద్దు చేయాలని చెప్పి ఆయన సలహా ఇచ్చాడు. 500 రూపాయలు 1000 రూపాయల నోటే కాదు, 500 రూపాయలు కూడా రద్దు చేయాలి, 2000 రూపాయలు అసలు బ్యాన్ చేయాలి, 2000 రూపాయలు నోట్ అని చెప్పి కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు. సో అవన్నీ గుర్తు చేసుకొని అమిత్ షా ప్రస్తావిస్తూ ఆ తర్వాత ఎలాగూ ఎజెండా సీట్ల షేరింగు, స్థానాలకు సంబంధించిన అంశం మీద కానీ అది కూడా చర్చకు వచ్చింది. అయితే ఇప్పుడు మనం తీసుకుంటే కనుక శుక్రవారం జరిగినటువంటి సమావేశం ప్యూర్గా ఇన్పుట్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు శనివారం రోజు క్లియర్ కట్గా ఫైనలైజేషన్ సీట్లకు సంబంధించి లేదంటే ఇతర అంశాలు మాట్లాడుకుంటారు. అంటే జనరల్గా ఏంటంటే మైండ్ సెట్ వాళ్ళు పోతున్నారు కాబట్టి సీట్ల గురించి రాగానే కూర్చొని అమిత్ షా ఏంటి నీకెన్ని సీట్లు కావాలి నాకెన్ని సీట్లు ఇవి మాట్లాడుకోవాలా, అది మాటలు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య వచ్చిన ప్రస్తావన కనుక మనం గమనిస్తే వాళ్ళు ఎంత సీరియస్గా రాష్ట్రం గురించి దేశం గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటిని సాధించడానికి పొత్తు కావాలి, రాజకీయపరమైన బలం కావాలి, రాజకీయపరమైన అధికారం కావాలి. సో కాబట్టి దాని దిశగా ఆలోచిస్తున్నారు. సో ఇది అమిత్ షా ఒక రకంగా చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అనే దానికి హ్యాపీగా సంతోషపడ్డారు, మురిసిపోయారు ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ గుర్తు చేసుకుని అని చెప్పి మనం చెప్పొచ్చు. సో దీన్ని ప్యూర్గా రాజకీయపరమైన పొత్తు కింద మనం భావించడానికి లేదని చెప్పి ఈ దృష్టాంతాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే చెప్పొచ్చు.